హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో తొందరలో కలిసిపోనుందా అనేటువంటి ఈ మెసేజ్ ఈ మధ్య సర్క్యులేట్ అవుతూ ఉంది. దీనికి సాలిడ్ ఫౌండేషన్, మంచి ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయండి. ఇది రూమర్స్ మాత్రం కాదు. బీజేపీ పార్టీని ప్రారంభించినటువంటి గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఆయన నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా ఒక పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది. అది తరువాత భారతీయ జనతా పార్టీగా మారింది. ఆయన పార్టీని ప్రారంభించేటప్పుడు ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే, కాశ్మీర్ అనేది భారతదేశంలో పూర్తిగా కలిపేయాలి. అలా కలిపేయడానికి వీలు లేకుండా ఆర్టికల్ 371 అడ్డంకిగా ఉంది. కాబట్టి 370ని తీసేయాలని ఆయన ఆందోళన చేశారు. రెండవది, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమించుకున్న పీఓకేని కూడా భారత్లో కలిపేయాలి అని పార్టీకి ఒక దిశానిర్దేశం చేశారు. కానీ తమాషా ఏమిటంటే, ఎప్పుడో 1950లో ఆయన ఇచ్చినటువంటి పిలుపు అనేది చాలా సమంజసంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో కాశ్మీర్ నుంచి ప్రభుత్వానికి మంచి రెవెన్యూ వచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే కాశ్మీర్ అనేది చాలా అందమైన ప్రదేశం కావడం వల్ల టూరిజం ద్వారా మంచి రెవెన్యూ వచ్చేది. ఇంకా కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు ఇంకా హిందువులు చాలామంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు పాకిస్తాన్లో కలిసిపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో ఈ రెండు విషయాల దృష్ట్యా అప్పుడు ఆయన కాశ్మీర్ని పాకిస్తాన్ నుంచి భారతదేశంలో కలపాలి అనే ఉద్దేశం గొప్పదే. కానీ ఇప్పుడు దరిదాపు ఒక 70 సంవత్సరాలు పూర్తయిపోయింది ఆయన ఆ నినాదం అనేది ఇచ్చి. ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని, ఆయన ఇచ్చినటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు చేసింది. దాన్ని నేను అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను. ఆర్టికల్ 370 అడ్డం పెట్టుకొని భారతదేశంలోని హిందువులు కట్టే ట్యాక్స్ మనీనంతా అక్కడ ఉండేటువంటి కొంతమంది ముస్లిం రాజకీయ నాయకులు దోచుకొని తిన్నారు పంది కుక్కుల్లాగా. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద స్కాములు అనేవి జరిగిండవు. డబ్బులన్నీ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాలి. వాళ్ళైతే 1 రూపాయి పన్నులు కట్టరు. ఆ వచ్చిన డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం అకౌంట్ల నుంచి నేరుగా వాళ్ళ హవాలా బినామీ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే, వాళ్ళ ఆర్టికల్ 370 వల్ల అక్కడ ఏం జరిగినా సరే భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్షలు వేసేటువంటి అధికారం లేదు. కాబట్టి సో అదేదో చేశారు, 370 తీసేశారు. దానివల్ల భారతదేశంలోని హిందువుల మీద కాస్త పన్ను భారం అయితే తగ్గింది, అంతవరకు ఓకే. ఇప్పుడు సడన్గా ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో దాని తర్వాత పాకిస్తాన్లోని పీఓకేలోని ప్రజలు కూడా భారతదేశంలో కలిసిపోతాము అని నినాదాలు చేస్తూ రోడ్డెక్కి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. సరే, పీఓకే భారతదేశంలో కలిస్తే భారతదేశానికి ఇక్కడ ఉండే హిందువులకి ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేవి మనం ఒకసారి బేరీజ్ వేసుకుందాం. మొట్టమొదటిగా వాళ్ళు ఎందుకు భారతదేశంలో కాశ్మీర్లో కలిసిపోవాలనుకుంటున్నారు, ఎందుకు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు అనే కారణాలను కనుక మనం పరిశీలిస్తే, మీరందరూ అనుకున్నట్టుగా భారతదేశం మీద ప్రేమ పొంగిపోయో లేదా వాళ్ళకి కళ్ళలో వాళ్ళ దేవుడు కనిపించి మీరు భారతదేశంలో కలిసిపోండి అని చెప్పడం వలన వాళ్ళు ఈ విధమైనటువంటి డిమాండ్లు చేయడం లేదు. వాళ్ళు ఎందుకు భారతదేశంలో కలవాలనుకుంటున్నారు అంటే, భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి తమ తోటి ముస్లిముల యొక్క ఆర్థిక పరిస్థితిని, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రాజభోగాలని చూసి, అక్కడ పాకిస్తాన్లో వాళ్ళ దుస్థితిని చూసుకొని వాళ్ళు కంపేర్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైంది హిందువుల్ని బానిసలుగా
హిందువులను ఒక గాడిదల్లాగా వంచి వాళ్ళ మీద ఎక్కి ఒక మైనారిటీ స్టేటస్తో మనం ఏ విధంగా హ్యాపీగా సవారీ చేయొచ్చో వాళ్ళకి అర్థమైంది. పాకిస్తాన్లో ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని గాడిదల్లాగా ఉంచి వాళ్ళ మీద ఎక్కి ఎలా సవారీ చేస్తుందో కూడా వాళ్ళకి అర్థమైంది. ముఖ్యంగా వాళ్ళు భారతదేశంలో కలిసిపోతామని చెప్పడానికి కారణం ఇదే. అక్కడ అసలు ఏం జరిగిందో కొంచెం పరిశీలించానండి నేను. పాకిస్తాన్ ఈ మధ్య కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోక ముందు కూడా అక్కడ పీఓకే లేని ప్రజలకి వాళ్ళు ఎటువంటి స్పెషల్ స్టేటస్లు, ఆర్టికల్ 370లు 380లు వంటివి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకి ప్రధానమంత్రి గృహ ఇల్లు కట్టించే పథకం పీమే వంటి పథకాలు ఏమీ ఇవ్వలేదు. మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, పీమే అనేటువంటి ఒక కొత్త స్కీమ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయినట్టుంది. ఈ స్కీమ్ ద్వారా 95% లబ్ధి పొందిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? ముస్లిమ్సే. హిందువులకి ఒక 5-10% కూడా ఇవ్వలేదు. కనీసం ఎస్సీ ఎస్టీలకైనా ఆ స్కీమ్లో రిజర్వేషన్ ఇచ్చి ఉంటే బాగుండేదని నేను భావించాను. మొత్తం 90% ఇళ్ళన్నీ కూడా ముస్లిమ్స్కే ఇచ్చారు. అది కూడా భారతదేశంలో ఉండే అందరి ముస్లిమ్స్కి ఇచ్చినా కొంచెం బాగుండేదేమో. మొత్తం కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టి పీఎంఏ స్కీమ్ అని ఒకటి పెట్టి దేశమంతా ఇల్లు కట్టిస్తామని చెప్పి పోయి 90% ఇళ్ళన్నీ కూడా పాకిస్తాన్లోని తీవ్రవాదులకే కట్టించారు మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఇదే విచిత్రం, నాకు అర్థం కాలేదు. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లోని ముస్లింలందరికీ పథకాలే పథకాలు. పథకాలకి నిధులన్నీ వాళ్ళేదో పన్నులు కట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకునేరు. మొత్తం కూడా మనలాంటి సామాన్య హిందువులు కట్టిన పన్నులన్నీ దొబ్బుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి దోచిపెట్టింది. అంతకు మించి ఇంకేమీ లేదు. అక్కడ అసలు నేను జమ్మూ అండ్ కాశ్మీరు రాష్ట్రం యొక్క ఇన్కమ్ అవన్నీ పరిశీలించాను లాస్ట్ 10 ఇయర్స్లో. అక్కడి నుంచి వచ్చేది రూపాయి అయితే అక్కడ పెట్టుబడి పెట్టేది 2-3 రూపాయలుగా ఉందండి. అక్కడ వచ్చే స్టేట్ మొత్తం ట్యాక్స్ కలెక్షనే దరిదాపు 10,000 కోట్లు లేదన్నమాట. మళ్ళీ ఆ 10,000 కోట్లు అక్కడ ఖర్చులకే సరిపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ దరిదాపు ఒక 5,000 6,000 కోట్లు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి ఇచ్చే ఫండ్ మాత్రం ఎవ్రీ ఇయర్ టంచన్గా 10,000 కోట్లు తక్కువగా కాకుండా దోచిపెడుతున్నారు. ఇదంతా అపార్ట్ ఫ్రమ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. అక్కడ ఒక సివిలియన్ ఒక సామాన్య సివిలియన్ పర్సన్ ఉంటే ఒక్కడికి 3 ఆర్మీ పర్సనల్స్ ఉన్నారంట. అంటే అక్కడ ఉండే జనాభాలో మామూలు మనుషుల కంటే ఆర్మీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడ ఒక ఆర్మీ పర్సన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో నేను లెక్కలు వేసి చూద్దాం అనుకుంటే ఆ డేటా అంతా కూడా మనకు పబ్లిక్ డొమైన్లో లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా డబ్బులు కట్టే రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాలు మరియు మహారాష్ట్ర, బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎక్కడైతే ఎవరైతే ఎక్కువ జిఎస్టీలు కట్టి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేపుతున్నారో మాకు ఫండ్స్ ఇవ్వడం లేదంటే మాకు ఫండ్స్ ఇవ్వడం లేదని గొడవ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కడికి పోతున్నారా ఈ ఫండ్స్ అన్నీ అని పరిశీలిస్తే చాలా వరకు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కే పోతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేవాళ్ళు ఇక్కడ మనం కట్టే పన్నులని దొబ్బితింటూ ఉన్నారన్నమాట. తరువాత సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడికి పోతున్నాయంటే ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నారో అక్కడ తలతల్లారే రోడ్లు వేస్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళందరికీ ఇల్లు కట్టించడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటేనే డెవలప్మెంట్ చేస్తే బాగా వాళ్ళకి వాళ్ళని పందులు మేపినట్టు మేపితే ఆ ప్రజలు తిరుగుబాటు చేయరంట. ఇది ఎక్కడ చోద్యమో నాకైతే అర్థం కానీ 4 తంతే తిరుగుబాటు చేయరు కానీ ఇలాగా మనం కట్టే పన్నులు డబ్బంతా దొబ్బుకొని అక్కడ పెడితే ఎలా ఎందుకు తిరుగుబాటు చేయకుండా ఉంటారో నాకైతే ఈ లాజిక్ అనేది ఎక్కడ అర్థం కాదండి. ఇలా ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక 1000 కోట్ల రూపాయలు కుమ్మరించేసింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అలా కుమ్మరించడంతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కట్టేసింది. అంతకుముందు
అసలు తీవ్రవాద ప్రభావితమైనటువంటి కాశ్మీర్లో ఐఐటీలు అవసరమా అండి? 2016లో కాశ్మీర్లో ఐఐటీ కట్టారు, జమ్మూ ఐఐటీ. అలాగా ఇంకా ఎన్నో కట్టేస్తారు. కేంద్ర ప్రభుత్వం చాలా వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టేసింది. అక్కడ వాళ్ళకి ఫ్రీ రేషన్ అంటే ఇంక రకరకాల ప్రభుత్వ పథకాలతో అక్కడ వాళ్ళని మేపేస్తున్నారు అనమాట. ఎందుకంటే అలా డబ్బులు పెట్టి మేపేస్తే వాళ్ళు ఇండియాకి జై కొడతారని వీళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఈ హిందువులంతా కాఫీర్లు అంతా వాళ్ళు దూషిస్తూనే ఉంటారు. ఒకసారి బ్రెయిన్ వాష్ అయిన తర్వాత నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఏం లాభం, ఎన్ని రోజులు ఇస్తాం ఇలా డబ్బులు. ఇలాగా ఇప్పుడు పీఓకేలే ఉండేవాళ్ళు ఇలా తోటి కాశ్మీరులు వాళ్ళ వాళ్ళ తోటి కాశ్మీరీలు ఏ విధంగా హిందువులు కట్టే ట్యాక్స్ సొమ్ముని అప్పనంగా దొబ్బితింటున్నారో చూసిన తర్వాత వాళ్ళ కడుపు మంట పుట్టింది. మనం ఎందుకురా పాకిస్తాన్లో ఉన్నాం, పోయి మనం కూడా హిందువుల వీపు మీద ఎక్కి మనం కూడా వాళ్ళ రక్తం పీల్చుకొని తిందామని వాళ్ళకి కన్ను కుట్టింది. అందుకని వస్తామంటున్నారు. అటు పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి, ఇలాగా పాకిస్తాన్లోని ముస్లింలు ఏమైనా చందాలు వేసుకొని ట్యాక్సులు కట్టి వాళ్ళకి ఏమైనా ఫ్రీగా ఇల్లు కట్టించారా, వాళ్ళకి ఉచితంగా రేషన్ ఇచ్చారా, వాళ్ళకి ఇంకా ఫ్రీగా కరెంట్ ఇచ్చారా? ఈ విషయం చెప్పలేదండి. పాత బస్తీలో వాళ్ళు కరెంటు బిల్లు కట్టడం లేదని ఏదో గొడవ చేస్తూ ఉంటారు చాలామంది న్యూస్లో అలాగ. అక్కడ పాత బస్తీలో వాళ్ళు అందరే కాదు, కొంతమంది ఏమో కట్టడం లేదు అంతే. మహా అయితే వాళ్ళ సంఖ్య వందల్లోనో వేలల్లోనో ఉంటుంది కరెంటు బిల్లు కట్టడం వాళ్ళ సంఖ్య. మీకు తెలియని విషయం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరూ కరెంటు బిల్లు కట్టరు, అసలు ఆడ మీటర్లే ఉండవంట. ఇంకా ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ తర్వాత. అటు పీఓకేలో ఉండే వాళ్ళకేమో కరెంటు బిల్లు 5,000 అయితే దాని మీద 10,000 రూపాయలు ట్యాక్స్ అండి, అంటే నెలకి 15,000 రూపాయలు కరెంటు బిల్లు అంట. ఇంకా అక్కడ అన్ని రేట్లు ఎక్కువేనంట. వాళ్ళ దగ్గర అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని చెప్పుతో కొట్టి ట్యాక్సులు కట్టించుకొని అక్కడ ఉండేటువంటి మినరల్స్ అన్ని తవ్వుకొని వాళ్ళని బూట్ కాలుతో తంతుందంట. ఇంకా అక్కడ పీఓకేలో అంత తీవ్రవాదుల స్థావరాలు పెట్టుకున్నారు. ఇంకా గన్ను పట్టుకుని తీవ్రవాదికి ఏ అమ్మాయిని గెలిపితే కనపడితే అమ్మాయిని వేసుకొని వెళ్ళిపోతున్నాడంట. ఇలాగా అక్కడ ఉండే ప్రభుత్వం వాళ్ళని బూటకాలతో తంతూ ఉంది. ఇక్కడ పాకిస్తాన్లో ఉండే వాళ్ళనేమో ఈపు మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ చూసిన తర్వాత మనమెందుకురా పాకిస్తాన్లో ఉండాలని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. సరే ఇప్పుడు ఒకవేళ వాళ్ళని ఇండియాలో కలుపుకుంటే ఏమవుతుంది అనేది కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆడుండే ముస్లింలకి ఒక 10,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. వాళ్ళు ఇటు వచ్చేస్తే ఆ 10,000 కోట్లు నాకు తెలిసి 1,00,000 కోట్లు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఇక పాకిస్తాన్కి జై కొట్టకుండా మనకి జై కొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి డూప్లెక్స్ హౌసులు కట్టించేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. తర్వాత మీరేం పని చేయబోలేదు, మీరు తిని కూర్చొని ఉండండి, మీకు ఉచితంగా పెన్షన్లు ఇస్తాము, ఉచితంగా రేషన్ ఇస్తాము, ఇంకా మీకు ఉచితంగా కరెంట్ ఇస్తాము, ఇటువంటి అద్భుతమైన ఉచిత పథకాలని ప్రకటించేస్తారనమాట. అలా ప్రకటించేసిన తర్వాత మనలాంటి సామాన్య హిందూ ప్రజలందరూ కూడా కొనుక్కునే పెట్రోల్లోనో లేదా తినే ఆహారంలోనో ఇంకొక 5% ట్యాక్స్ పెంచేస్తారు. ఇప్పుడు ఏదో స్వచ్ఛ భారత్ సెస్ అని అలా ఈ సెస్సులు ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక సెస్ కింద 1% 2% పెంచేస్తే ఇంకొక 1,00,000 కోట్లు ఎక్కువ వచ్చేస్తుంది ట్యాక్స్ మనీ. ఆ ట్యాక్స్ మనీ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్ల రూపంలోనో ఇంకా ఏదో రకరకాల రూపంలో వాళ్ళని మేపేస్తారనమాట. సరే ఇలా అంతా మేపుతారు, దానివల్ల ఇండియాకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఆ భూభాగం వల్ల ఏదో యుద్ధం చేసేటప్పుడు స్ట్రాటజీకి ఉపయోగమే కానీ అక్కడ ఏదో టూరిజం వచ్చేసో ఏదో బెంగళూరు లాగా అదొక ఐటీ హబ్గానో డెవలప్ అయ్యే అవకాశం సున్నా. అక్కడ ఏమన్నా వాళ్ళ భూమిలో ఏమన్నా విలువైన బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా, లేదా ఇంకేదైనా పెట్రోల్ ఉందా అంటే ఏమీ లేదు. అక్కడ కనీసం పెట్రోల్ కాదు కదా, బంగారం కాదు కదా, ఇనుము కూడా లేదంట. మరి అటువంటి భూమి నుంచి మనకేం ఇన్కమ్ వస్తుంది? సున్నా ఇన్కమ్. తర్వాత ఇలాగా
ఇవి మనం ఇంత మనం అందరం కలిసి చందాలు వేసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి అన్నీ చేసినా వాళ్ళు ఎప్పటికీ కూడా జై పాకిస్తాన్ అంటారే కానీ ఇండియానికి మాత్రం ఎప్పుడు జై కొట్టరు. అది మనం ఇప్పుడు కాశ్మీర్లో ఉండే వాళ్ళ మనసు వాళ్ళ విషయంలోనే చూస్తున్నాం. వాళ్ళు ఇల్లు కట్టి మనమందరం చందాలు వేసుకుని ఇల్లు కట్టించినా సరే ఒక హిందూ కూడా అక్కడికి వచ్చేదానికి లేదు, వస్తే ముక్కలు ముక్కలుగా కోసేస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఒక బ్యాంక్ ఒక కాశ్మీరీ పండిట్టు అతను ఎప్పుడో కాశ్మీర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసింది, ఏదో బ్యాంకులో జాబ్ వస్తే కాశ్మీర్కి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారంట. అంటే నువ్వు కాశ్మీరీ పండిట్టే కదరా, పోయి అక్కడ బ్యాంకులో జాబ్ చేయని. అతను బ్యాంకులో జాబ్ చేసేదానికి పోతే అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజలే అతని గురించి ఆడుండే తీవ్రవాదులకు సమాచారం ఇచ్చి అతను బ్యాంకులో పని చేస్తున్నప్పుడే బ్యాంకుకే వెళ్ళి అతను షూట్ చేసి వచ్చారు. అటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. హిందువులంటే ద్వేషం నర నరాన నింపుకున్నారు. వాళ్ళకి బంగారం ఇచ్చినా సరే, బంగారంతో ఇల్లు కట్టించినా సరే వాళ్ళు హిందువులని మంచిగా చూడరు, హిందువుల మీద ద్వేషం వదలరు. నర నరాన జీర్ణించుకోబోయింది, పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసేసారు. అటువంటి వాళ్ళు మనల్ని ఎలా కలుస్తారండి? పాకిస్తాన్ ఈ పీఓకేలోని భూభాగాన్ని కలుపుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉండొచ్చేమో. ఆ భూమి పీఓకే భూభాగంలో ఉండే మనుషులు ఇటు రావడం వల్ల మనకైతే ఉపయోగమే లేదు. ఇంకా ఆ పీఓకేని మనం కలుపుకుంటే ఆల్రెడీ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులందరూ సగం మంది అక్కడే చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఉన్నారు, తీవ్రవాదం తయారు చేసే ఫ్యాక్టరీలు. ఇక పాకిస్తాన్ వాళ్ళకి కష్టపడి అవతల నుంచి ఇటు రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఇక్కడే చాలా ఈజీగా తీవ్రవాదుల్ని ప్రొడ్యూస్ చేసేస్తారనమాట. ఇంకా ఇలా అనేక నష్టాలే కానీ లాభాలన్నీ లాభాలు అయితే ఇండియాకి సున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాశ్మీర్ వల్లే మనమందరం కూడా నెలకి ఒక 100 200 ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది వాళ్ళని పోషించడానికి. ఒక సైనికుడికి ఇచ్చే జీతం ఎంతండి? అతను వాడే వెపన్స్ ఎంత? అతని మెయింటెనెన్స్ ఎంత? మళ్ళీ అతనికి ఏమైనా గాయాలైతే ఈ తీవ్రవాదులతో జరిపే పోరులో హాస్పిటల్ ఖర్చులు ఎంత? హెల్త్ ఇన్సూరెన్స్లు ఎంత? ఇంకా అక్కడ ఉపయోగించేటువంటి హైటెక్ వెపన్స్ యొక్క ఖర్చు ఎంత? ఒకవేళ ఒక సైనికుడు వీరమరణం చెందితే ఇచ్చే పెన్షన్ల ఖర్చు ఎంత? ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి అసలు రావండి. ఈ లెక్కలన్నీ మనం గాల్లో ఊహాగానాలు వేసుకోవాల్సిందే కానీ పబ్లిక్ డొమైన్లో ఈ ఖర్చులన్నీ కనుక పెడితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఈ యూనియన్ గవర్నమెంట్ అనేది అసలు ప్రజల హిందువుల యొక్క సంక్షేమాన్ని గాలికి ఎప్పుడో వదిలేసింది. హిందువుల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి హిందువులందరినీ గాడిదల్లాగా మార్చి రాత్రి పగలు పనిచేయించి ఆ గాడిదల మీద వాళ్ళు మైనారిటీలని కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళదేం తప్పు లేదండి, వాళ్ళు మంచి వాళ్ళే. తప్పంతా యూనియన్ గవర్నమెంట్దే. మీరు ఇది నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఏదో ఇది అనుకోవద్దు. నేను కేవలం ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా. ఆర్టికల్ 370 తీయడం వల్ల ఆల్రెడీ మనకి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చాలా మేలు చేశారు. కానీ వాళ్ళు ఈ పీఓకేని కలిపే విషయంలో మాత్రం ఒక ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదంటే మన తరువాత తరాలందరూ కూడా వాళ్ళందరూ కూడా పన్నులు కట్టి ఈ పీఓకేలో ఉండే తీవ్రవాదులను కూడా పోషించాల్సిన అవసరం వస్తుంది. ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈసారి మాత్రం ఈ 5 సంవత్సరాలు ఈ టర్మ్ పూర్తయ్యే లోపల పీఓకేని ఖచ్చితంగా కలిపేస్తాము ఎలాగైనా అని చెప్పి పబ్లిక్గానే చాలాసార్లు మన బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పున్నారు. కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి విచారించి నిజంగా దానివల్ల దేశానికి లాభం ఉంటేనే మనం కలుపుకోవాలి. అక్కడి నుంచి ఒక రూపాయి మనకి రావాలి కానీ మనం
వాళ్ళకి 10 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటేనే మనం కలుపుకోవాలి. ఆర్థికంగా వాళ్ళ వల్ల మనకి భారం పడేట్లయితే మనం వాళ్ళని కలుపుకోవడంలో ఎటువంటి ఉద్దేశమే లేదు. హరి ఓం తత్సత్.